నమస్కారం జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి లేదా త్రివిక్రమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ నిర్జల ఏకాదశి గొప్పతనం గురించి శ్రీకృష్ణ పరమాత్మ భీముడికి వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా నిర్జల ఏకాదశి సందర్భంగా పాండవులలో ఒకడైనటువంటి భీముడు మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఏకాదశి వ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి భోజనం చేయకుండా రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే ఏకాదశి వ్రతం అంటారు ఇలా ఎవరైతే మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని స్మృతి కౌస్తుభం చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే అలా మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం కష్టం కాబట్టి లేదా ఏకాదశి సందర్భంగా ఎవరికైనా సరే కొంతమందికి ఆరోగ్య సమస్యల వల్ల ఉపవాసం ఉండటం కష్టమైనప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉపవాసం లేకపోయినా ఏకాదశి వ్రతాన్ని ఆచరించకపోయినా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం కలగాలంటే శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఒక నామాన్ని మనస్సులో వీలైనన్నిసార్లు చెప్పించుకోవాలి ఆ సులభమైన నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం త్రివిక్రమాయ నమ ఈ సులభమైన నామాన్ని వీలైనన్ని సార్లు చెప్పించుకోండి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈ నిర్జల ఏకాదశి సందర్భంగా మీకు వీలైతే నీటితో నిండిన కుండను కానీ పెసరపప్పు కానీ గొడుగు కానీ నెయ్యి కానీ బెల్లం కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఈ దానాల్లో ఏ దానం ఇచ్చినా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే త్రివిక్రమ ఏకాదశి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళండి అంటే శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులకి పులిహోర కానీ దధ్యోజనం కానీ పంచిపెట్టండి ఇవన్నీ చేయలేకపోయినా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి జలదానం చేయండి మంచినీళ్లు పంచిపెట్టండి ఇలా చేసిన అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి మీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చినట్లయితే చాలా వరకు మీకున్న జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది అలాగే వీలైతే ఆలయంలో చెట్లు కానీ మొక్కలు కానీ ఉంటే వాటికి నీళ్లు పోయండి అలాగే ఆలయంలో చీపురుతో శుభ్రం చేయటం లేదా ఆలయంలో ఉన్నటువంటి మెట్లకు కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ పసుపు రాసి బొట్లు పెట్టడం ఇలాంటివి చేసినా కూడా నిర్జల ఏకాదశి సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి నిర్జల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేసిన అద్భుతమైన శుభ ఫలితం కలగాలంటే మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రాన్ని చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన మంత్రం ఓం త్రివిక్రమాయ నమ ఈ నామాన్ని వీలైనన్ని సార్లు అనుకోండి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఏకాదశి సందర్భంగా ఆ పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం నుంచి కట్టి మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఆ మూట నుంచి ధూపం వేయండి దానివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి ప్రియమైన పచ్చకర్పూరాన్ని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే పచ్చకర్పూరానికి సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఏకాదశి సందర్భంగా పరిహారం చేస్తే తిరుగులేని విధంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ముండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆ పరిహారం ఏంటంటే ఒక రాగి పళ్ళెం తీసుకోండి ఆ రాగి పళ్ళెంలో ఐదు రూపాయల బిళ్ళలు ఎనిమిది ఉంచండి ఆ ఐదు రూపాయల బిళ్ళలు ఎనిమిది కూడా అష్టలక్ష్ములకు సంకేతం వాటికి చక్కగా గంధం బొట్లు పెట్టండి అంటే గంధాన్ని నీళ్లతో తడిపి గంధం బొట్లు పెట్టండి ఆ ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళల పక్కనే కొద్దిగా కర్పూర ఉంచండి దాన్ని మందిరంలో ఉంచి అగరబత్తులు వెలిగించండి ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తూ ప్రతిరోజు కూడా ఆ రాగి పళ్ళెంలో ఉన్నటువంటి ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలకి దాని పక్కనే ఉన్నటువంటి పచ్చకర్పూరానికి అగరబత్తులు వెలిగిస్తూ ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధనపరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి నిర్జల ఏకాదశి సందర్భంగా పచ్చకర్పూరానికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారం పాటించండి తిరుగులేని ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి ఏకాదశి వ్రతం చేయలేకపోయినా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం త్రివిక్రమాయ నమ అనే నామాన్ని అనుకోండి చాలు ఏకాదశి వ్రతాన్ని చేసిన విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి